मीडिया मित्र को नमस्कार। स्थानिक एन्निकल्लो भागंगा पार्टी गुर्तुल मीद जरुगुतुन्ना मुन्सिपल एन्निकलु ई रोज विथ्रायल्स पूर्ति अय्याय। మేము అనుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని ప్రజలు ఎలా పంచాయతీ ఎన్నికల్లో అయితే చాటి చెప్పారు, ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరుగుతున్నందువల్ల వీటి సిగ్నిఫికెన్స్ ఎక్కువ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు దాదాపు అలాగే దానికంటే కొంత హెచ్చుగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం మాకు వచ్చింది, దాన్ని బట్టి తెలుస్తోంది. మీకు కూడా మాకంటే ఇంకా ఎక్కువ తెలిసిండ చూస్తుండొచ్చు. దీనికి ముందు మండల ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలుగా వచ్చి ఉంటే వాటిలో కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యండేది. గత ఏడాది ఎప్పుడైతే ఇంకొక వారం అయితే ఎన్నికలు పూర్తయినా వాయిదా పడ్డాయో అప్పుడు జరిగినా ఇదే వచ్చేది. ఇందులో అసహజమేమీ లేదు, చాలా అత్యంత సహజమైంది. ఎక్కడైతే ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా పాలకులు పనిచేస్తే, ప్రభుత్వం పనిచేస్తే అంతకు రెండింతలుగా ప్రజలు ఆశీస్సులు ఇస్తారు అనేది ఎప్పుడూ రుజువు అవుతున్నదే. అది బాగా ఈసారి ఎన్నికల్లో ఏదైతే మేము వచ్చి రెండేళ్ళు అవుతున్న 20 నెలలు అయిన సందర్భంగా వచ్చిన ఎన్నికలు ఒక రకంగా తొలి పరీక్ష లాంటి దాంట్లో, దీంట్లో కూడా మా పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. ఈ సహజమైన విషయాన్ని ఏదైతే ఎన్నికల్లో స్వీప్ చేస్తాం, వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తుంది అన్న వాస్తవం ప్రతిపక్షాలకు, అందులో ముఖ్యంగా 2 ఏళ్ల క్రితం 20 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీకి, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు కాదు, గత 1 సంవత్సరం వాయిదా పడకముందు కూడా తెలుసు. అందుకే కోవిడ్ను చూపించి వాయిదా వేయించాలని ముందు ప్రయత్నం చేశారు. తర్వాత ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు వాళ్లకు కుదిరిన అక్రమ సంబంధం కారణంగా సడన్గా అది వాయిదా కూడా పడిన విషయం కూడా అందరూ గమనించారు. అలా వాయిదా వేయడం ద్వారా సాధించింది ఏమీ లేకపోగా, అప్పటికంటే కూడా ఇప్పుడు మరింత మెరుగ్గా రావడానికి ఒక రకంగా మాకు అవకాశం కల్పించారని నేను భావిస్తున్నా. అంటే మరింత సమయం, ఈ సమయంలో సంక్షోభాన్ని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు, కోవిడ్ నివారణలో కానీ నియంత్రణలో కానీ, అలాగే ఆ సమయంలో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఓ భరోసానివ్వడంలో కానీ, అన్ని వర్గాల ప్రజలకు తగిన చికిత్సను అందజేయడంలో కానీ, ప్రపంచ దేశాలతో పోటీ పడే రకంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేంతగా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సేవలు అందించిన విషయం అందరికి తెలుసు. ఇవన్నీ ఆ తర్వాత వస్తున్న రకరకాలు, ఇంత సంక్షోభంలో, ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రజలకు కావాల్సినవన్నీ, ప్రజలు ఇబ్బంది పడకుండా ఆదాయాలన్నీ వనరులన్నీ మొత్తం కట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు భరోసా, వాళ్ళ సస్టెనెన్స్కు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కొంచెం నిబ్బరంగా ఉండడానికి, నిలబడడానికి అవసరమైన సపోర్ట్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం పేదలకు, ఇది కూడా పనిచేసి ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఎన్నికల ఫలితాల మీద వచ్చే ఫలితాలు అలాగే ఉంటాయి. నేను చెప్పొచ్చేది ఏమంటే అప్పటికీ ఇప్పటికీ ఆ రోజు నుంచి మొదలుపెట్టిన వీళ్ళ డ్రామా, తెలుగుదేశం పార్టీ నాటకాలు, అలాగే దాన్ని హై వోల్టేజ్ డ్రామాకు తీసుకెళ్లడం,
చాలా హై డెసిబెల్స్ లో చెవులు పగిలేటట్టు అబద్ధ ప్రచారాలు చేయడం, అలాగే ముందు ఎస్సీసీని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టుకొని ఆ అడ్డంగా ఎక్కడికక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని చూడడం, ఎన్నికలకు వాళ్ళు వాయిదా వేయించుకొని ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసి ఎన్నికలకు భయపడుతున్నామని మా మీద అనడం, కోవిడ్ ఉంది వద్దంటే మేం భయపడుతున్నాం అనడం, సరే ఆఖరుకు పెట్టండి దాన్ని ఢీకొంటామంటే దాంట్లో మళ్ళీ ఏదో అక్రమాలు జరిగాయి. ఆ రోజు జరిగిన అక్రమాల గురించి ఈరోజు మీరు చర్య తీసుకోవాలని, లేని అక్రమాల గురించి మళ్ళీ ఎస్సీసీ దగ్గరికి పోవడం, మధ్యలో మీరు గమనించారు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఒక లాలూ చికుస్తి ఇలాంటి జరుగుతుంది. ఆ రోజుకు ఈ రోజుకు మా పాలనలో కానీ ప్రభుత్వ తీరులో కానీ మా పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాలో కానీ మేము నిబ్బరంగా దీన్ని ఫేస్ చేయడంలో కానీ ఎలాంటి తేడా లేదు. ప్రభుత్వం నిష్పాక్షంగా ఎన్నికలు జరపడంలో అది ఎలాంటి తేడా చూపలేదు. ఇది ఎలా నడవాలనో అలాగే నడుస్తున్నాయి. వాళ్లే రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకరోజు ఎస్సీ ఎస్సీసీ మేరునగ ధీరుడు అన్నారు. ఆయన అసలు ప్రపంచంలోనే రాజ్యాంగాన్ని ఆయన మించిన రాజ్యాంగం లేదని వీళ్ళు పొగిడిన వాళ్ళే ఈరోజు ఈయన నీరు గారిపోయాడు మారిపోయాడండి బాబు అనేదని మన్నాడని అంటున్నారు. ఆయన వాళ్లతో అలాగే లాలూ చూపిస్తే అలాగే కనపడుతుంది. ఒకరోజు వాళ్ల మీద ఇదంటారు, ఒకరోజు ఇక్కడ వాట్ ఎవర్ యూ కాల్ డెమోక్రటిక్గా నేను జరపడానికి సిద్ధమంటాడు. ఆఖరకు నిన్న మళ్ళీ పోయి రెండు కొత్తగా ఒక చాలా చూడగానే చెప్పే అసంబద్ధమైన వాలంటీర్లు అనేవి ఉద్యోగులు కాదు, వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు, ప్లస్ వాళ్ళ ద్వారా పేద ప్రజలకు సర్వీసులు అందే దాని మీద వాటి మీద రెస్ట్రిక్షన్స్, ఏ ఫోన్ల ద్వారా అయితే జరగాలనో ఆ ఫోన్లను ఏదో మిస్యూజ్ చేస్తారని ఎవడో కంప్లైంట్ ఇచ్చారని, అది కూడా ఎంత అడ్డంగా దొరికిపోతున్నారంటే కంప్లైంట్ ఇచ్చారో లేదో తెలియకపోయినా ఈయనే ఇచ్చారంటారు. ఫోన్ల మీద కంప్లైంట్లు వచ్చినా అవి చేశాయి, ఐఎమ్ కన్విన్స్డ్ ఏదో చేయాలి కాబట్టి వాళ్ళను చేసి ఫోన్లు సరెండర్ చేయను. అది కోర్టు ఈరోజు దాన్ని కొట్టివేసింది సంతోషం. తర్వాత దాంతోపాటు వాలంటీర్లకు సంబంధించింది, అలాగే ఏకగ్రీవాలు ఇంక అంతకంటే ఘోరమే ఉండదు. ఎన్నికల కమిషనర్ అక్కడ సీఈసీ అయినా ఏనైనా ఎవరైనా సర్టన్ గైడ్లైన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము ఎన్నికలు ఎలా జరపాలో దాంట్లో డీవియేషన్ ఉంటే ఎస్ దే హ్యావ్ దేర్ ఎవరీ రైట్, బట్ ఇన్వేరియబుల్లీ దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ ఎగ్జిస్టింగ్ అఫిషియల్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్. ఇంతకు భిన్నంగా ఎక్కడా జరగదు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు ఆ అధికారులు వాళ్లే ఉన్నారు ప్రతిపక్షాలకు, అప్పుడు మాకు కానీ ఇప్పుడు వాళ్ళకు కానీ ఎందులో ఎవరి మీద కంప్లైంట్ ఉంటే ఇస్తారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ బాధ్యత, ప్రూఫ్లు ఇవ్వాలి, ఆ తర్వాత రిపోర్ట్స్ తీసుకుని బేసింగ్ అలా ఉన్న ఆధార ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవాల్సింది తప్ప ఈ ప్రాతిప వీళ్ళు ఇచ్చిన రిపోర్టు సరిగా లేదు కాబట్టిని మనకు మనం అనుకొని, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో రకంగా ఉంది కాబట్టి ఆయన కన్విన్స్డ్ నా ఎక్స్ట్రాడినరీ పవర్స్ వాడుతున్నాను అనుకో డెసిషన్ తీసుకోవడానికి లేదు ప్రొవిజన్ అసలు. అయినా ఆయన తీసుకున్నారు, సరే అది అయిపోయింది చరిత్ర, దాని మీద ఈరోజు నిర్ణయం వచ్చింది. వింత ఏంటంటే ఇంత చేసి ఈయన వాళ్ళకి అవకాశం ఇచ్చినా నాకు తెలిసి ఏమన్నా ఒకరేమన్నా ఎవరన్నా వేయడానికి సాహసించినారేమో కానీ అక్కడ వచ్చి వేసి ఇచ్చేసారు. మిగిలిన రాలా, ఎందుకు రాలేంటే నీ మీద నమ్మకం లేదు. ఎక్కడెక్కడైతే మీరు అవకాశాలు ఇచ్చారో 40 ఏళ్ల హిస్టరీ ఉన్న పార్టీ, వన్ ఆఫ్ ది బెస్ట్ వాటేంటో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉన్న పార్టీస్లో ఒకటిగా పేరున్న పార్టీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉందన్న పార్టీ, నామినేషన్లకు సంబంధించినంత వరకు ఎస్సీసీ అధికార దుర్వినియోగం చేసి వేసుకొని మళ్ళీ అన్నా కూడా ఎవరూ రాలా. అయితే దానికి వేరే రంగు వాళ్ళు ఏమి ఇవ్వాలని ప్రయత్నం చేసినా వాస్తవం ఏదంటే మీకు లేరు. మీకు కార్యకర్తలు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు డెవలప్ చేసిన దోపిడీ సిస్టమ్ మీద లాభం పొందేవాళ్ళు ఎవరన్నా ఉంటే లాభం తీసుకున్నారు కూర్చున్నారు, మీ మీద వాళ్ళకు నమ్మకం లేదు,
పార్టీ మీద నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద అందుకే ఈ ఉదాహరణ వాళ్ళు పక్కకు సర్దుకున్నట్టున్నారు ఇది ఎవరో బెదిరించి ఇంకోటి చేసేది కాదు మీ మీద నమ్మకం లేనందువల్ల తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో స్థానిక నాయకులకో నమ్మకం పూర్తిగా పోయింది కాబట్టి ఇంకా అది ఒక పార్టీ అనేది ఉందని కూడా వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి మీరు ఎన్ని పిలుపులు ఇచ్చినా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీకు మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇచ్చి వేసుకోండి అన్నా కూడా లేరు మనుషులు లేరు వేయడానికి ఇంకొక విచిత్రం వీళ్ళను నామినేషన్ వేయించుకోవడానికి నామినేషన్ వేయడానికే మనుషులు దొరకలే వీళ్ళ కార్యకర్తల నుంచి వాళ్ళ సింపథైజర్స్ ఎవరు దొరకకపోగా ఆ తర్వాత వాళ్ళను మెయింటైన్ వాళ్ళని ఎత్తుకెళ్ళి శిబిరాలు మెయింటైన్ చేస్తున్నారు